Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీలో ఏ పార్టీ అజెండా ఏమిటో తెలుసా? ఏపీలో ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉంది. కానీ రాజకీయ వేడి చూస్తే మాత్రం రేపో మాపో ఎన్నికలన్నట్లుగా ఉంది. పవన్ కళ్యాణ్ సభలు కానీ, చంద్రబాబు ప్రెస్ మీట్లు కానీ, బీజేపీ ఓకదంపుడు ఉపన్యాసాలు కానీ ఎన్నికల టైం ముంచుకొచ్చిందేమో అనిపించేలా చేస్తున్నాయి. విశేషం ఏంటంటే, రెండేళ్ల ముందుగానే రాజకీయ పార్టీలన్నీ తమ అజెండాలను ఫిక్స్ చేసుకున్నాయి. ఏ విషయంలో పోరాటం చేయాలో కూడా డిసైడ్ అయ్యాయి. ఇటీవల జీవీఎల్ వంటి వారి వ్యాఖ్యలతో ఏపీలో బీజేపీ అజెండా ఏంటో స్పష్టంగా తెలుస్తోంది. కాపు ఓట్లపై ఆ పార్టీ భారీగా నమ్మకం పెట్టుకుంది. అందుకే కాపు రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెస్తోంది. వరుసగా కాపు లీడర్లతో సమావేశాలు పెడుతోంది. విచిత్రం ఏంటంటే, ముద్రగడ పద్మనాభం వంటి నాయకులకు ఈ సమావేశాల్లో చోటు లేదు. కాపు సంఘాల నాయకులకు కూడా చోటు లేదు. కేవలం బీజేపీలోని కాపులను మరో వర్గాన్ని మాత్రమే తీసుకుని సమావేశాలు పెడుతున్నారు. దీంతో కాపులు కూడా బీజేపీపై మండిపడుతున్నారు. కాపుల్ని విభజించి పాలించాలంటే కుదరదని అంటున్నారు. రిజర్వేషన్ల విషయంలో స్పష్టమైన విధానం ఉండాలంటున్నారు. అయితే ఒక రకంగా కాపులకు బీసీ రిజర్వేషన్లు అనే అంశంపై బీజేపీ ఎంతో కొంత ప్రయత్నిస్తోందనే విషయం జనాల్లోకి వెళ్లేలా ఉంది. మరి రెండేళ్ల తర్వాత కూడా బీజేపీకి ఇదే ప్రధాన అజెండా అవుతుందో లేదో చూడాలి. ఆ మధ్య రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ విభజన అంశాన్ని లేవనెత్తగానే ప్రత్యేక హోదా విషయం కూడా తెరపైకి వచ్చింది. విభజన విషయంలో కాంగ్రెస్ని విలనగా చేయాలని బీజేపీ ప్రయత్నిస్తే, హోదా విషయంలో బీజేపీని టార్గెట్ చేయాలని కాంగ్రెస్ నాయకులు చూస్తున్నారు. ఏపీలో కేంద్రంలో కాంగ్రెస్కి అధికారం వస్తే ఖచ్చితంగా హోదా ఇప్పిస్తామంటున్నారు ఆ పార్టీ నాయకులు. అయితే అది కేవలం పగటి కలగానే మిగిలిపోయేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కేంద్రంలో కాంగ్రెస్ సపోర్టుతో ప్రభుత్వం ఏర్పడినా రాష్ట్రంలో కాంగ్రెస్ తిరిగి కూలుకోవడం అసాధ్యం. కానీ 2024 ఎన్నికలకు కాంగ్రెస్కి ఓ అజెండా పాయింట్ మాత్రం ఇంకా సజీవంగానే ఉంది అనే విషయం ఇప్పుడు రుజువు అవుతోంది. టీడీపీ 2-3 అంశాలను ప్రధానంగా లేవనెత్తుతున్నా జగన్ పాలనపైనే దృష్టి పెడుతోంది. ఎప్పటికప్పుడు పార్టీ మీటింగులు పెడుతూ చంద్రబాబు నాయకుల్లో చురుకు పుట్టించడానికి చూస్తున్నారు. ఇప్పటికీ కదలని నాయకుల్ని ఇక పార్టీ మోయలేదని వార్నింగ్లు ఇస్తున్నారు. టీడీపీ మైనస్ పాయింట్ ఏంటంటే, ఇప్పటి వరకు స్థానిక ఎన్నికలలో ఆ పార్టీ ఏమీ చేయలేకపోవడం. దీంతో పార్టీ పరిస్థితిపై నాయకులు కార్యకర్తలే నైరాశ్యంలో ఉన్నారు. రెండేళ్లలో అది తొలగిపోవాలనుకుంటున్నారు. టీడీపీ ప్రధాన అజెండా జగన్ పాలన, చేస్తున్న అప్పులు, సంక్షేమం బాగున్నా, అభివృద్ధి పనుల్లో నత్తనడక, వీటిని హైలైట్ చేస్తూ చంద్రబాబు ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారు. 2024 కొత్తగా సంక్షేమ పథకాలను ప్రకటించే దమ్ము చంద్రబాబుకు లేదు. ఆ అవకాశం కూడా ఆయనకి ఇవ్వడం లేదు జగన్. అందుకే జగన్ పాలనలో లోపాలంటూ చంద్రబాబు జనంలోకి రాబోతున్నారు. చంద్రబాబుతో పాటే పవన్ కళ్యాణ్ కూడా అదే అజెండాని పట్టుకున్నారు. వివిధ వర్గాలకు అన్యాయం జరిగిందంటూ ఆయన అందరితో సమావేశాలు పెడుతూ జగన్ని తిడుతూ తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. వైసీపీ మాత్రం ముఖ్యంగా నవరత్నాలను కొనసాగించేందుకు మరోసారి తమ పాలనే రావాలని జనం వద్దకు వెళ్లేందుకు రెడీగా ఉన్నారు. రెండేళ్ల తర్వాత అయినా జగన్ ఇదే అజెండాతో ముందుకెళ్తారు. గత ఎన్నికలలో నవరత్నాలను ప్రవేశపెడతానన్నారు. ఈ ఎన్నికలలో వాటిని కొనసాగించాలంటే తనకే సాధ్యమని చెప్పబోతున్నారు. ఇక 3 రాజధానుల అంశం కూడా జగన్కి బాగా కలిసి వచ్చేలా ఉంది. గతంలో మండలిలో బలం లేక వెనకబడిపోయామని, మరోసారి పూర్తి మెజారిటీ ఇస్తే 3 రాజధానులను అభివృద్ధి చేసి తీరుతామని చెప్పబోతున్నారు. ఆర్థిక పరిస్థితులు కుదుటపడితే అభివృద్ధి మెరుగవుతుందని, సంక్షేమంతో పాటు అప్పుడు సమానంగా అభివృద్ధికి పెద్దపీట వేస్తామని జగన్ చెప్పబోతున్నారు. ప్రస్తుతానికైతే ప్రధాన పార్టీల అజెండాలు ఇవే. 2024 నాటికి ఏ పార్టీ అజెండా ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్, ఇక్కడ ఏదైనా సాధ్యమే.